కథాశ్రవంతి. విజన్ 2020 కథ రచన మాధవి కప్పగంతు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. నిర్వహణ సహకారం ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం పప్పు వరుణ్. ఇల్లంతా హడావిడిగా ఉంది. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు, నేను తప్ప. మా వారి సంతోషానికి హద్దే లేదు. ఇక మా అత్తగారైతే చెప్పనక్కర్లేదు, ముందుగానే హెచ్చరికలు ఇచ్చేశారు. పుట్టే పిల్లలు సన్నగా పీలగా ఉంటే ఎత్తుకోనమ్మాయి అంటూ. ఇవన్నీ వింటూ ఒక పక్క సంతోషం, మరో పక్క భయం. ఎందుకో తెలీదు. పోయినేడాది మా అక్క వాళ్ళ పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి కానీ చదివించడానికి కానీ ఎంత కష్టపడిందో. బాబుకి సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి స్కూళ్లలో అడ్మిషన్లు. వీళ్ళకి తెలిసేటప్పటికీ పెద్ద పెద్ద స్కూళ్లలో అడ్మిషన్లు అయిపోయాయి. దాంతో వాళ్ళు ఒక చిన్న స్కూల్లో చేర్పించి ఎంతో కష్టంగా చదివిస్తున్నారు. మొత్తానికి ఫస్ట్ క్లాస్ నుంచే ఎంసెట్ ఫౌండేషన్, ఐఐటి ఫౌండేషన్ కోర్సు మొదలు. బ్యాగులో 15కు పైగా పుస్తకాలు రోజు తీసుకెళ్ళాలి. సాయంత్రానికి స్టడీ అవర్స్. అక్క టెన్షన్ చూస్తే నాకు భయమేసింది. నాకు పుట్టే పిల్లలు నేను సరిగ్గా ఈ రోజుల్లో లాగా చదివించగలనా అని. నాకు తెలిసి మా చిన్నప్పుడు 3-4 ఏళ్ళు వస్తేనే కానీ స్కూల్లో చేర్పించడానికే వీల్లేదు. కానీ ఇప్పుడంతా వేరే. ఇలా ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కింది, నిద్ర పట్టింది. పట్టి పట్టగానే నాకసలు ఒళ్ళు తెలియలేదు. ఇందాకటి భయాలన్నీ మరిచిపోయి మనసు తేలిక అయినట్టుంది. డాక్టర్ రూమ్లో టెస్ట్ చేయించుకున్న తర్వాత స్కానింగ్ రాశారు. స్కానింగ్ రూమ్లో నుంచి బయటికి రాగానే పక్కన ఒక కౌంటర్, దానిమీద ఫౌండేషన్ కోర్స్ ఫర్ ఇన్ఫాంట్ అండ్ ఫీటల్ ఎడ్యుకేషన్ అని రాసి ఉంది. అది చూడగానే ఏంటో కనుక్కుందామని కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే ఓ గ్లాస్ యాపిల్ జ్యూస్ ఇచ్చి ఒక టోకెన్ ఇచ్చి రూమ్లోకి పంపించారు. అక్కడ 100 మందికి పైగా ఉన్నారు. నా నెంబరు 105. అందరూ ఆడవాళ్ళు, గర్భవతులే. జ్యూస్ తాగుతూ కుర్చీలో కూర్చున్నాను. 1 గంట తర్వాత ఖరీదైన చీర కట్టుకుని మేకప్ వేసుకుని ఎంతో అందంగా ఉన్న ఒక ఆమె వచ్చి నా ముందు కూర్చుని ఎంతో మర్యాదగా నమస్కారం అండి అంది. నా మెడికల్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్ చూపించమంది. అన్నీ తీసి చూపించా. పర్ఫెక్ట్ మేడం, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు. ఇంకో 2 నెలలు లేకుంటే చాలా కష్టం అయ్యేది అంది. నేను దేనికి అని అడిగేలోపే ఆమె, మీకిప్పుడు 3 నెలల 2 వారాలు కదా, లోపల బేబీ బ్రెయిన్ చక్కగా ఎదిగింది, బ్రెయిన్ పెరిగే దశలోనే మీరు పాపకి అన్నీ నేర్పించాలి అని చెప్పింది. ఆమె చెప్పింది ఏమీ నాకు అర్థం కాకపోయినా కరెక్ట్ టైంకి వచ్చారన్నందుకు మాత్రం సంతోషం వేసింది. రిపోర్ట్స్ చూశాక ఒక టైం టేబుల్ తీసి చేతికిచ్చింది ఆమె. అదేమిటో నాకు అర్థం కాలేదు, ఏంటిది అని అడిగా. అప్పుడు ఆమె, మేడం ప్రహ్లాదుడి గురించి, అభిమన్యుడి గురించి మీకు తెలుసా? ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే సకల శాస్త్రాలని ఆపోషణ పట్టాడంటారు, అవునా కాదా? నారదముని అడిగిన ప్రశ్నలకి పొట్టలో నుంచే ఊ కొట్టాడని కూడా చెబుతారు కదా. అభిమన్యుడు తల్లి కడుపులోనే పద్మవ్యూహం గురించి తెలుసుకున్నాడా లేదా అని కూడా అడిగింది. కాదు అనలేకపోయాను, ఎందుకంటే చిన్నప్పుడు నేను ఇవన్నీ విన్నాను కాబట్టి. అప్పుడామె, ఏమో ఎవరి కడుపులో ఎవరున్నారో, ఓ ప్రహ్లాదుడు, ఓ అభిమన్యుడు, ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక రావణాసురుడు అంటూ చెప్పుకుపోయింది. సరే అని నేను మధ్యలో ఆపి, నన్నేం చేయమంటారు అని కొంచెం ఆసక్తి చూపేసరికి ఆమె రెట్టింపు ఉత్సాహంతో, మీరు పొద్దున్నే 8:30 మా ఇన్స్టిట్యూట్కి రావాలి. మీరు వచ్చిన వెంటనే మీకు 1 కప్పు యాపిల్ జ్యూస్, అది తాగగానే 1/2 గంట రైమ్స్ క్లాసు, మ్యాథ్స్ క్లాసు, ఆ తర్వాత 1 కప్పు డ్రై ఫ్రూట్ జ్యూస్, ఆ తర్వాత సైన్స్, జనరల్ నాలెడ్జి, కంప్యూటర్ క్లాసులు, అటు తర్వాత మినీ లంచ్, 1 బౌల్ పప్పు, కూరలు 2, పెరుగు, భోజనం తర్వాత 1 బౌల్ ఫ్రూట్ సలాడ్ అంటూ ఆయాసపడింది. ఇవన్నీ బేబీ బ్రెయిన్ గ్రోత్కి, గ్రాస్పింగ్ పవర్కి అట. నాకు తల తిరిగినట్టయింది.
నేను కడుపుతో ఉన్న 9 నెలల్లో వాళ్ళు నర్సరీ కోర్సు పూర్తి చేస్తారట. ఇది విని నాకు నోట్లో నీరెండిపోయింది. వెంటనే పక్కనున్న గ్లాస్ ఎత్తి గటగటా నీళ్లు తాగాను. ఏంటిది, దీనివల్ల లాభమేంటి అని అడిగితే ఆమె ఇచ్చిన సమాధానం వినగానే నేనసలు ఇక్కడే ఈ ప్రపంచంలోనే ఉన్నానా అనిపించింది. ఇలా నేర్చుకోవడం వల్ల పిల్లలు పుట్టినరోజు నుంచే అన్ని రైమ్స్ చెబుతారట, మమ్మీ డాడీ అని చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడతారట. 3 ఏళ్ళు వేస్ట్ చేయకుండా పుట్టినరోజు నుంచే యూకేజీ లేదా ఫస్ట్ క్లాస్లో చేర్పించేయచ్చట. దీనికంతటికీ ఫీజు 3 లక్షలని చెప్పింది. నాకు కొన్ని బ్రోషర్స్ పాంప్లెట్లు ఇచ్చింది. నెలలు నిండే నాటికి పక్కనే హాస్పిటల్లో డెలివరీకి, డెలివరీ అయిన 2 రోజులకే ఆ పక్కన స్కూల్లో అడ్మిషన్కి వాళ్లే ఏర్పాట్లు చేస్తారట. నాకంతా అయోమయంగా ఉంది. బ్రోషర్స్ అన్నీ తీసుకుని బయటకొచ్చాను. కూర్చుని పళ్ళు తింటూ హాయిగా టీవీ చూస్తున్నాను. ఇంతలో ఒక మెసేజ్ నా ఫ్రెండ్ లక్ష్మి నుంచి. తను ఆ కోర్సులో చేరిందట, చాలా బాగుందని నన్ను కూడా చేరమని చెప్పింది. అయితే నాకన్నా తను 2 నెలలు సీనియర్ అట. రెగ్యులర్గా స్కానింగ్ రిపోర్ట్లు చూపించాలని, స్కానింగ్ రిపోర్టుల్లో బ్రెయిన్ పెరుగుదలను బట్టి ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటారని చెప్పింది. నేను మొదట చేరకూడదనుకున్నా, కానీ అందరితో పాటు కదా, తప్పదేమో అనిపించింది. నేను ఈ కోర్సులో చేరకపోతే ఎక్కడ నా పిల్లలు అందరికంటే వెనకబడిపోతారో అని మొత్తానికి నచ్చినా నచ్చకపోయినా 1 లక్ష రూపాయలు డొనేషన్, టర్మ్ ఫీజు 1 లక్ష, మొత్తం 2 లక్షలు పైగా కట్టి చేరాను. 3 నెలలు గడిచిన తర్వాత స్కానింగ్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుని గంటసేపు అటు ఇటు తిప్పి ఏవేవో లెక్కలేసి మొత్తానికి నన్ను బి సెక్షన్లో వేశారు. నా బేబీకి బ్రెయిన్లో గ్రాస్పింగ్ కెపాసిటీ కొంచెం తక్కువ అంటూ ఏవేవో లెక్కలు చెప్పారు. నాకేమీ అర్థం కాలేదు, కానీ ఒకటైతే తెలిసింది, నాకు ఖచ్చితంగా పిచ్చి పడుతుందని. మొత్తానికి ఓ రోజు వెళ్ళి ఓ రోజు వెళ్ళక ఆపసోపాలు పడుతూ 8వ నెల వచ్చే వరకు వెళ్ళి మానేశాను. మీ బిడ్డ కెరీర్ను మీరే చేతులారా పాడు చేస్తున్నారండి, తర్వాత బాధపడే ప్రయోజనం లేదు, మీ పాప చాలా వెనుకబడిపోతుంది అని చాలాసేపు చెప్పింది అక్కడి టీచర్. ఉండమ్మా తల్లి, హాయిగా సోఫాలో కూర్చుని కాలు చాపుకుని టీవీ సీరియల్స్ చూసుకుంటూ కజ్జికాయలో కారపూసో తింటూ గడిపేదాన్ని, ఇదెక్కడ తలనొప్పి, నీకు నీ చదువుకి ఓ దండం, ఇంత కష్టపడి నేను చిన్నప్పుడు చదివి ఉంటే ఈ పాటికి కలెక్టర్ అయ్యేదాన్ని, నన్ను వదిలే అని చెప్పి గబగబా వచ్చేశా. మళ్ళీ నా మనసు మారకముందే ఇన్స్టిట్యూట్ మానేసిన 4 రోజులకి డెలివరీ అయ్యింది. పుట్టిన పాపను ముద్దు చేస్తూ చేస్తూ 20 రోజులు గడిచిపోయాయి. ఇంట్లో వాళ్ళందరూ నన్ను తిడుతూనే ఉన్నారు. మా అత్తగారు, చూడు పక్కింటి రాజ్యలక్ష్మి గారు మనవడు టకటక ఇంగ్లీషు, రైమ్స్, సైన్సు, కంప్యూటర్, జీకే అన్నీ చెబుతున్నాడట పుట్టిన 2 రోజుకే. వాడు 2 రోజు నుంచే స్కూల్కి వెళ్తున్నాడు, చూడటానికి ముచ్చటగా ఉన్నాడు, హగ్గి వేసుకుని బేబీ కిట్తో. వీడు ఉన్నాడు, మమ్మీ డాడీ తప్ప ఒక్కటి రాదు. ఆమె అప్పుడే చెప్పింది, చివరిలో మానకండి, సిలబస్ చాలా ఇంపార్టెంట్ అని, నీకు ఆపసోపాలు పడటం సరిపోయింది అని రోజూ తిడుతూనే ఉంటుంది. ఆమె ఒక్కతే కాదు, మా వారు, ఫ్రెండ్స్, డాక్టరు అందరూ అదే గోళ. ఇదేం పిచ్చిరా బాబు అనిపించింది. ఇక తప్పదని అందరి కోసమైనా బాబును ఫైనల్గా స్కూల్లో చేర్పించాలని నిర్ణయించుకున్నా. మర్నాడు స్కూల్కి తీసుకెళ్తే ఇంటర్వ్యూ అన్నారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు మమ్మీ డాడీ అని తప్ప ఇంకేమీ చెప్పలేకపోయాడు. బాగా వెనకబడి ఉన్నాడని డొనేషన్, ఎక్స్ట్రా క్లాస్తో సహా సంవత్సరానికి 20 లక్షలు కట్టమన్నారు. నేను చేసిన చిన్న తప్పు ఇంత ఖరీదా అని దిగులేసింది. అందరూ నన్ను తెగతిట్టారు, మనసులో తప్పు చేశానని అనిపించింది. మొత్తానికి దేవుడికి దండాలు పెట్టుకుంటూ పిల్లాడిని మరుసటి రోజు నుంచి స్కూలుకి పంపించాలని నిర్ణయించుకున్నా. మర్నాడు పొద్దున్నే లేచి స్నానం అది చేయించి రెడీ చేసి రిక్షాలో పడుకోబెట్టగానే వాడు క్యార్ క్యార్ మని ఏడ్చాడు. పాపం రోజులు పిల్లాడు, నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పుడు రిక్షావాడు, స్కూల్లో లేటుగా జాయిన్ చేశారా, పిల్లవాడు మమ్మీ మమ్మీ అని అనట్లేదు
అని అడిగాడు. చూడండి, రిక్షాలోని ఈ బాబు పుట్టి 2 రోజులు మమ్మీ టాటా, డాడీ టాటా అంటాడు. ఇక మా బాబైతే పుట్టిన 4వ రోజుకే మ్యాథ్స్, సైన్స్, టేబుల్స్, కంప్యూటర్ అన్నీ చెబుతున్నాడు. అయినా పర్వాలేదు, మీరేం బాధపడకండి, నాకు తెలిసిన ఒక ట్యూషన్ సార్ ఉన్నాడు, మీరు అక్కడ చేర్పించండి అని చెప్పాడు. అది వినగానే నాకు ఒళ్ళంతా చెమట్లు పట్టి కళ్ళు తిరిగినట్టయింది. మెల్లగా కళ్ళు తెరిచా, ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది, నోరు ఎండిపోయింది. గబగబా పక్కన ఉన్న సీసాలోంచి గడగడ మంచినీళ్ళు తాగాను. కాస్త తేరుకుని చూస్తే అది భయంకరమైన కళ. వామ్మో అనుకున్న. మరుసటి రోజు అన్ని టెస్టులు చేయించుకుని స్కానింగ్ రూమ్ నుంచి బయటికి రాగానే ఎదురుగా కౌంటర్ కోసం చూశా, ఎక్కడా కనిపించలేదు. అమ్మయ్యా, నిజంగానే అది కళ అన్నమాట, నిజం కాదన్నమాట అనుకుని గుండెల నిండుగా ఊపిరి పీల్చుకున్న ఒకంత నిశ్చింతగా. ఇంతవరకు మీరు విజన్ 2020 కథ విన్నారు. రచన మాధవి కప్పగంతు, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా శ్రవంతి.